संगारेड्डी जिल्ला जहीराबाद नियोजकवर्गंलो जयहो जहीराबाद निनादंतो मीडिया समावेशं निर्वहिंचारु जयहो जहीराबाद सभ्युलु। ई संदर्भंगा ढिल्ली वसंत मात्लाडुतू डिसेंबर 3వ వారంలో నియోజకవర్గంలోని మండలాల్లో పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు। అనంతరం పాదయాత్ర ముగింపులో 50,000 మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు। ఇంకా చాలా విషయాలు చెప్పలేదు ఎందుకంటే సమయం ఎక్కువైపోతుంది మళ్ళీ లేకపోతుంది। ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో జరిగినప్పుడు పంచాయతీ వ్యవస్థ మీద ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో ఏం చేద్దామనే చర్చ జరిగింది। అప్పుడు ఆ బాధ్యత నా మీద పెట్టిండ్రు। నా మీద పెట్టినప్పుడు నేను ఒకటే ఒక మాట అన్నా, సరే విలేజ్ ప్లానింగ్ కదా సిస్టమ్లో అవకాశం ఉంది, జీపీటీ పైన మీరు ఉంటారు, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లానింగ్, మరి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లానింగ్ చేయాలనుకుంటే వాట్ ఈస్ ద బేసిక్ డేటా విచ్ ఇస్ అవైలబుల్, డేటా లేదు। జైరాబాద్ లోపల ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు మీ ముందు పంచుకుందాం అనుకుంటున్నాను। జైరాబాద్ వాస్తవికంగా ఒక చెరుకు రైతు నాయకుడగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లోపల నా పాత్ర ఎంతో ఉంది। ఢిల్లీలో 19వ సత్యాగ్రహం కావచ్చు, శ్రీకృష్ణ కమిటీ చేసినటువంటి ప్రయత్నాలను అడ్డుకొని తెలంగాణ రాష్ట్ర సిద్ధించడం లోపల జాతీయ స్థాయిలో ఒక ఢిల్లీ వసంతగా చేసిన సేవలు కావచ్చు, అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి లీడర్షిప్ సంస్థ అయినటువంటి MIT స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ వ్యవస్థాపకులో మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల సంస్కరణ పితామహుడైన టిఎన్ శేషన్ శిష్యుడిగా కావచ్చు, నేను ఈరోజు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి నా కోరికను నా లక్ష్యాన్ని నా ఉద్దేశాన్ని ఈరోజు జైరాబాద్ ప్రజలకు పంచుకున్నాను। ఎందుకంటే ఈ నియోజకవర్గము దళితులకు ఎస్సీలకు రిజర్వ్ అయిన అనివార్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల ఈసారి ముందుగానే ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంకేతం ఇవ్వడం కోసం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది। కాబట్టి ఆ జైరాబాద్ ప్రజల తరఫున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని నిలబెట్టిన ఈరోజు నన్ను అసెంబ్లీకి పంపడం వాళ్ళ బాధ్యత, ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ అడుగుపెట్టడం నా జన్మ హక్కుగా నేను భావిస్తున్న ఒక ఉద్యమకారుడిగా ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ఒక పెద్ద విన్నపంతోటి నేను ఈరోజు మీ అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను। జయ హో జయ హో జయ హో థ్యాంక్ యూ। అతి చిన్న వయసులో ఉద్యమానికి ఆకర్షితులైనటువంటి మా అన్న ఉద్యమాలలో పాలు పంచుకొని ఏదో ఒకటి చేయాలి, గల్లీ నుండి ఢిల్లీ వరకు సపోర్ట్ చేసినటువంటి మా ఢిల్లీ వసంత అన్న ఢిల్లీలో కాదన్నా గల్లీలో సపోర్ట్ చేస్తే, జహీరాబాద్ గడ్డ మీద సపోర్ట్ చేస్తే ఢిల్లీకి సపోర్ట్ రావాలన్నది నేను అన్నకు చాలాసార్లు నేను సంబంధం రెచ్చగొట్టినా। సో తెలంగాణ రాష్ట్ర సాధనకై అన్న 18 ఏళ్ళ కింద